హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్ నేను శ్రీలక్ష్మి ఈ రోజు వీడియో వచ్చి కిచెన్ టిప్స్ అండి ఈ వీడియోలో నేను మీకు కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నాను మొదటి టిప్ వచ్చి మనం వేడు వేయించుకుంటూ ఉంటాం కదండి చట్నీకి కానీ తినడానికి కానీ వేయించుకున్నప్పుడు ఆ పొట్టు తీసి మనం ఆ పొట్టంతా తీస్తే ఇల్లంతా ఎగిరిపోయి పొట్టు క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందండి అలా కాకుండా మనం పొట్టు ఈజీగా తీయాలంటే ఆ పొట్టును ఒకసారి మనం నలిపేసుకున్న తర్వాత ఎలా మనం జాలి ఉంటుంది కదండి డీప్ ఫ్రై చేసుకుంటాం ఆ జాలీలో వేసుకొని అలా జల్లించుకున్నట్టు అలా అంటే పొట్టంతా ఈజీగా కిందకు వచ్చేస్తుంది మనం ఆ గింజలన్నీ అలా పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టునంతా కూడా మనం పేపర్లో శుభ్రంగా చుట్టేసి డస్ట్బిన్లో పడేస్తే ఇంక పొట్టు తీసినప్పుడు ఇల్లంతా ఎగరకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా తేలికైపోతుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చి మనం ప్రెషర్ కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు అది పొంగిపోతూ ఉంటుందండి పొంగిపోయి గ్యాస్ అంతా కూడా చిరాకు అయిపోతుంది అలా పొంగిపోకుండా ఉండాలంటే మనం ఇలా టిష్యూలు తీసుకోవాలి రెండు టిష్యూలు తీసుకుని అలా కట్ చేసుకుని అప్పుడు నేను వీడియోలో చూపించినట్టు కుక్కర్కి అలా పెట్టి పైనుంచి మనం విజిల్ పెట్టేస్తే మన పప్పు పొంగినా కూడా ఆ టిష్యూ అంతా దాని అంతా పీల్ చేసుకుని గ్యాస్ అంతా అవకుండా చాలా నీట్గా ఉంటుందండి ఈ టిప్ మనకి పప్పు అది పొంగినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు అలా విజిల్ వచ్చినప్పుడు కూడా ఆ పొంగింది ఇప్పుడు ఈ రోజైతే నాకు పప్పు పొంగలేదండి పొంగినప్పుడు అదంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకుని గ్యాస్ అంతా కూడా చిరాక అవ్వకుండా ఉంటుంది ఇన్ కేసు మన ఇంట్లో కనుక టిష్యూ లేనట్లయితే మనం నాప్కిన్ ఉంటుంది కదండి ఆ న్యాప్కిన్ తడిపి అలా చుట్టూ కూడా కవర్ చేసినా కూడా పొంగిందంతా ఆ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకు గ్యాస్ చిరా ఉంటుంది నాప్కిన్ తడిపే పెట్టండి నెక్స్ట్ వచ్చి మనం రోజు టీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ టీ పొడిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఇంకా చాలామంది ఆ టీ పొడిని డైరెక్ట్గా మొక్కలకు వేసేస్తారండి డైరెక్ట్గా మొక్కలకు వేయకూడదు వేస్తే మనకి మొక్కలు కొన్ని రోజులకి అంత బాగుండండి ఫస్ట్లో బాగానే అనిపిస్తే కానీ తర్వాత మొక్కలు చనిపోతే అలా కాకుండా ఇది ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా అటువంటి ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అందులో అడుగుని కొంచెం మట్టి వేసి ఆ టీ పౌడర్ని ఏ రోజు కలెక్ట్ అయిన టీ పౌడర్ని ఆ రోజు ఆ డబ్బాలో వేసేసుకుని మనం ఆ టీ పౌడర్ ఆ మట్టిలో కలిసేలా బాగా కలిపేసుకోవాలండి ఇలా ప్రతిరోజు మనం మట్టిలో వేసుకుని కలిపేసుకుంటే ఇది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్లోనే కంపోస్ట్లో రెడీ అయిపోతుంది ఈ కంపోస్ట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది దీన్ని ఇలా ఇస్తే మన మొక్కలు చాలా బాగా పెరిగితే ఇంకా చ కంపోస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నట్టు ఉంటుంది నెక్స్ట్ ఇప్పొచ్చి మనలో చాలామంది పెయింట్లు అది చీరలకు వేస్తూ ఉంటారు కదండి ఒక్కొక్కసారి ఆ పెయింట్ బాటిల్స్ గడ్డ కట్టేస్తూ ఉంటాయి ఇలా గడ్డ కట్టినప్పుడు ఆ పెయింట్ బాటిల్లో కొంచెం వాటర్ వేసేసి కాసేపు నానని ఇవ్వాలి ఈ పెయింట్ బాటిల్లో వాటర్ వేసి ఒక టూ త్రీ అవర్స్ నాన్న ఇచ్చేటప్పటికీ ఆ పెయింట్ అంతా నానిపోతుందండి తర్వాత ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకుని ఆ పెయింట్ అంతా కూడా అలా లైట్గా అనేస్తే మనకి అదంతా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఆ బాటిల్ మనం నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే ఈ బాటిల్ హోమ్మేడ్ జెండు బొమ్మ చేసుకున్నప్పుడు అది వేసుకోవడానికి చాలా బాగుంటుందండి నేనైతే హోమ్మేడ్ జెండు బొమ్మ చేస్తాను దానికైతే ఇటువంటి బాటిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి నేను చేసిన హోమ్మేడ్ జెండు బొమ్మ బయటకున్న పెయిన్ బామ్ కన్నా పెయిన్ చాలా బాగా తగ్గుతుంది ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువలో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి మనకి తెల్ల బఠానీ కానీ కాబోలీ శనగలు కానీ రాజ్మా కానీ మనం రాత్రి నానబెట్టుకుని పొద్దున్న యూస్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి మనం రాత్రిలో నానబెట్టడం మర్చిపోతామండి కానీ అవి వాడవలసి వస్తుంది అటువంటి అప్పుడు మనం అవి ఒక హాట్ బాక్స్లోకి తీసుకుని అందులో బాగా బాయిల్ అయిన వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని ఒక గంట సోక్ చేసుకుంటే మనకి ఓవర్ నైట్ సోక్ చేస్తే ఎంత మెత్తబడతాయో ఒక గంటలో ఇవంత బాగా నానిపోతాయండి తర్వాత మనం ఉడకబెట్టుకుని కూరలో అది వాడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఈ పచ్చి బఠానీతోనేనండి అది కూడా ఈ బఠానీ మనం ఇలా బాయిల్ చేసుకున్నది వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా వంపాలంటే మనం ఏ స్టెయినర్లోనే వేస్తాం అది తోమాలి ఇది తోమాలి పని ఎక్కువైపోతుంది కదండి అలా కాకుండా మనం వాటర్ అంతా ఈజీగా వంపేయాలంటే మనం కుక్కర్కి గ్యాస్ కట్ తీసేసి ఇలా సైడ్కి వంచేస్తే మనకి వాటర్ అన్నది చాలా ఈజీగా వచ్చేస్తాయండి మొత్తం అందులో ఒక చుక్క వాటర్ కూడా లేకుండా వచ్చేస్తాయి తర్వాత ఆ బఠానీని మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం స్టెయినర్ అది ఏం వాడిన అవసరం లేదు అది తోమే పని కూడా ఉండదు చూసారా వాటర్ అనేది ఏమీ లేకుండా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ మనం రోజువారీ వాటర్ బాటిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా పిల్లలు స్కూల్కి కానీ ఫ్రిడ్జ్లోకి కానీ ఎక్కువ రోజులు వాడేసరికి వాటర్ బాటిల్ అడుగునా లైట్గా గారలా పట్టేసి కొంచెం స్మెల్ కూడా వస్తుంది ఆ గారా స్మెల్ పోవాలంటే ఒక టీ ఒక స్పూన్ మనకి రాళ్ళ ఉప్పు ఇంకా హాఫ్ స్పూన్ వంట సోడా ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని మనం బాగా షేక్ చేసుకోవాలి మనం ఆ ఉప్పు అంతా కరిగేదాకా బాగా షేక్ చేసుకుని తర్వాత మనం వాష్ చేసుకుంటే మనకి ఆ గార అది అంతా పోతుందండి అందులో బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఇలా మనం బాగా షేక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి మీకు ఒకసారి వాష్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ముందుకి ఇప్పటికీ గారంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా బాటిల్ కూడా స్మెల్ లేకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లోకి కానీ పిల్లలకు కానీ వీలైనంత మట్టికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం అంత మంచిది కాదు స్టీల్ తో రీప్లేస్ చేస్తే వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఇంకా మనకి హెల్దీగా కూడా ఉన్నట్టు ఉంటుందండి కుదిరితే మాత్రం తప్పకుండా రీప్లేస్ చేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి మనం కాఫీ పౌడర్ రోజు వాడుతూ ఉంటాం కదా ఫస్ట్లో కాఫీ పౌడర్ వాడినప్పుడు బాగానే ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చి కొద్ది కాఫీ పౌడర్ గడ్డలు కట్టేస్తుంది కదా అలా గెడ్డలు కట్టకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులో కొంచెం బియ్యం వేసి దాన్ని మోట్లా కట్టి మనం కాఫీ పౌడర్ వేసే డబ్బాలో అడుగున ముందు ఈ టిష్యూది వేసి తర్వాత కాఫీ పౌడర్ వేస్తే మనకి లాస్ట్కి వచ్చినా కూడా కాఫీ పౌడర్ గడ్డలు కట్టకుండా చాలా బాగుంటుంది ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాస్ట్ టిప్ వచ్చి మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చీమలు వస్తున్నాయి కదండీ చీమలు నల్ల చీమలు ఎక్కువగా వస్తున్నాయి ఆ చీమల్ని మనం గమాక్సిన్ వేస్తే చీమల కోసం అని ఇంటి నిండా కాళ్ళు నిండా అంటుకుని ఇంటి నిండా వచ్చి ఇల్లంతా చిరాకు అయిపోతుంది కదా అలా కాకుండా చీమల్ని ఈజీగా తరిమి కొట్టాలంటే ఒక గిన్నెలో రెండు స్పూన్లు షుగర్ తీసుకుని షుగర్ ఎంత తీసుకున్నామో అంతే వంట సోడా తీసుకోవాలి ఆ రెండు బాగా మిక్స్ చేసి మనకు చీమలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ గిన్నె పెడితే ఆ చీమలు ఆ షుగర్ కోసం వచ్చి ఆ వంట సోడా కూడా తినేస్తాయండి తిన్న తర్వాత ఆ చీమలు వంట చోడాను డైజెస్ట్ చేసుకోలేక చనిపోతాయి ఇలా అయితే మనకి ఈజీగా చీమల్ని తరిమి కొట్టేయచ్చు ఇదేనండి ఇవాళ కిచెన్ టిప్స్ మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై